So even though we face the difficulties of today and tomorrow. ధ్రువ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇది తమిళ రీమేక్ కాబట్టి మనం చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రివ్యూస్ వింటున్నాం భయ్యా. కొంతమంది అరే సేమ్ టు సేమ్ తమిళ సినిమాలానే ఉందని, కొంతమంది తమిళ సినిమా బాగుందని, కొంతమంది ఆ లేదు తెలుగులో చాలా స్క్రిప్ట్ చేంజెస్ చేశారు తెలుగు సినిమా చాలా బాగుందని మాట్లాడుకుంటారు. ఇవన్నీ వింటూ తమిళ సినిమా చూడని ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి తమిళ సినిమా చూసేస్తే మన క్లారిటీ వచ్చేస్తుంది, ఏ వర్షన్ బాగుంది అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేస్తాం అనుకుంటూ ఉంటారు భయ్యా. సో అలాంటి ఆడియన్స్ కోసం మేము ఈ వీడియోని పిక్చరైజ్ చేస్తున్నాం అయ్యా. లెట్స్ స్టార్ట్ తని ఒరువన్ వర్సెస్ ధ్రువ. తమిళ వర్షన్ మూవీలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాంటివి ఏమీ ఉండవు అయ్యా. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ స్పెషల్లీ షార్ట్ టు షో కేస్ మన రామ్ చరణ్ హార్డ్ వర్క్ ఇన్ తెలుగు వర్షన్ ఓన్లీ, ఎక్స్క్లూజివ్ అనమాట. మన సిద్ధార్థ్ అభిమన్యు కిట్ క్యారెక్టర్ ఉంటుంది అయ్యా మన సినిమా బిగినింగ్ లో. ఈ క్యారెక్టరైజేషన్ తమిళ్లో ఏ అబ్బాయి అయితే యాక్ట్ చేశాడో అది చాలా బాగుంటది భయ్యా, చాలా ఇంపాక్ట్ఫుల్ గా, చాలా పవర్ఫుల్ గా, స్ట్రైకింగ్ గా అనిపిస్తుంది. తెలుగులో కూడా బాగానే తీశారు, కాకపోతే తెలుగులో తమిళ్ కన్నా కొంచెం ఇంపాక్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల దీని వల్ల కొంచెం ఇంపాక్ట్ తక్కువ ఉంటది భయ్యా. తమిళ సీన్ వాజ్ వెరీ నైస్ వెన్ కంపేర్ టు తెలుగు సీన్. మన సిద్ధార్థ్ అభిమన్యు క్యారెక్టర్ ప్రెజెంటేషన్ విషయంలో మాత్రం తమిళ్ కన్నా మన తెలుగులో మన అరవింద్ స్వామి ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంటది భయ్యా. ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రెస్సింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టైల్ అండ్ అల్ట్రా పాలిష్ లుక్, తమిళ్లో ప్లెయిన్ సూట్స్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు భయ్యా మన సిద్ధార్థ్ అభిమన్యు క్యారెక్టర్. మన తెలుగులో మాత్రం అల్ట్రా స్టైలిష్ గా మంచి మల్టీ కలర్డ్ సూట్స్ వేసుకొని చాలా బాగా ప్రజెంట్ చేశాడు భయ్యా సురేందర్ రెడ్డి మన అరవింద్ స్వామిని సిద్ధార్థ్ అభిమన్యు క్యారెక్టర్ లో మన తెలుగు వర్షన్ లో. మన సురేందర్ రెడ్డి విలన్స్ ఇంట్రడ్యూస్ చేయడంలో ఆయనకు ఒక పెక్యులియర్ స్టైల్ ఉంది భయ్యా. సో మన సిద్ధార్థ్ అభిమన్యు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ షాట్ తమిళ్ కన్నా తెలుగులో చాలా స్ట్రైకింగ్ గా సూపర్ గా ఉంటుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ లో మన హీరోయిన్ హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది తమిళ్లో చాలా సింపుల్ గా, రియలిస్టిక్ గా, స్మూత్ గా లాగేస్తారు భయ్యా. మన తెలుగులోనే కొంచెం హార్ట్ బీట్ అని, సైకిల్ రేస్ అని, అదని ఇదని కొంచెం హడావిడి చేసి కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది భయ్యా. తమిళ్లో ఇట్ వాజ్ సో స్మూత్ అండ్ సో నాచురల్ విత్ ఆల్ ద ఫ్రెండ్స్ గ్రూప్. తెలుగులో మాత్రం ఫ్రెండ్స్ గ్రూప్ అందరినీ కట్ చేసి ఓన్లీ హీరోని హీరోయిన్ ని మాత్రమే ట్రైనింగ్ ఎపిసోడ్స్ కి పంపించారు భయ్యా. ఇట్ వాజ్ ఓకే, నాట్ బ్యాడ్, బట్ తమిళ వర్షన్ వాజ్ మోర్ నాచురల్ అండ్ కంపేర్ టు తెలుగు వర్షన్. ధ్రువ సెకండ్ హాఫ్ లో లవ్ ప్రపోజల్ సీన్ ఒకసారి గుర్తు చేసుకోండి భయ్యా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ సీన్స్ ఆఫ్ ద మూవీ. సో ఈ సీన్ ని ఒక్కసారి తమిళ వర్షన్ తో కంపేర్ చేస్తే రామ్ చరణ్ డిడ్ అ వే బెటర్ జాబ్ దెన్ జయం రవి ఇన్ తమిళ వర్షన్ భయ్యా. జయం రవి తమిళ వర్షన్ లో తక్కువ చేశాడని చెప్పట్లేదు, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆ సీన్ ఎలివేట్ అయిన విధానం తెలుగులో చాలా బాగా ఎలివేట్ అయింది భయ్యా ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్ దాన్ ఇన్ తమిళ్. మన గౌతమ్ వాచ్ సెంటిమెంట్ తమిళ వర్షన్ లో లేదు భయ్యా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద చేంజెస్ టు ద స్క్రిప్ట్ బై తెలుగు వర్షన్. ఒకసారి డైలాగ్ విషయానికి వస్తే డైలాగ్స్ ఆర్ మోర్ స్ట్రైకింగ్ అండ్ పవర్ఫుల్ ఇన్ తమిళ వర్షన్ భయ్యా. మనవాళ్ళు కూడా డైలాగ్స్ బాగానే రాశారు, కాకపోతే మన డైలాగ్స్ కొంచెం క్యాజువల్ గా అనిపిస్తాయి భయ్యా వెన్ కంపేర్ టు తమిళ వర్షన్. సెకండ్ హాఫ్ లో మన నవదీప్ మెమరీ కార్డ్ దాచిపెట్టే సీన్ ఉంటుంది చూడండి భయ్యా, ఆ సీన్ వెన్ కంపేర్ టు తమిళ వర్షన్ మన సీనే కొంచెం బిలీవబుల్ గా, నాచురల్ గా అనిపిస్తుంది భయ్యా. తమిళ వర్షన్ లో కొంచెం మరీ అన్బిలీవబుల్ గా, అబ్బా ఇలా ఎలా వచ్చేసిందో థాట్ అనిపిస్తుంది. సో తెలుగు వర్షన్ ఇస్ బెటర్ దెన్ తమిళ వర్షన్ వెన్ కంపేర్ టు ద ఐడియా అండ్ వెన్ కంపేర్ టు ద లాజిక్. మన ధ్రువ మూవీలో 8 లాజిక్ ఉంటుంది చూడండి భయ్యా, అష్ట దిగ్బంధనం లాజిక్. ఆ లాజిక్ అసలు తమిళ్లో లేదు భయ్యా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద చేంజెస్ టు ద స్క్రిప్ట్ బై తెలుగు వర్షన్. ఆ లాజిక్ ని మన వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా డిఫైన్ చేశారు భయ్యా మన మూవీ క్లైమాక్స్ లో. వెరీ వెల్ డన్. మన సినిమా క్లైమాక్స్ లో ఇంట్రాగేషన్ రూమ్ లో మన సిద్ధార్థ్ అభిమన్యు అండ్ ధ్రువ మాట్లాడుకునే సీన్ తెలుగులో కొంచెం ఎక్స్టెండ్ చేశారు భయ్యా. అష్ట దిగ్బంధనం లాజిక్ అని కొంచెం డైలాగ్స్ అవి పెట్టి తమిళ్లో అంత లెంతీగా ఉండదు భయ్యా, సీన్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద చేంజెస్ టు ద స్క్రిప్ట్. సో అది భయ్యా మేము తని ఒరువన్ మూవీ 2-3 సార్లు చూసి ధ్రువ మూవీతో కంపేర్ చేస్తూ పాయింట్అవుట్ చేస్తున్న స్క్రిప్ట్ చేంజెస్ అండ్ కంపారిజన్స్. ఈ మూవీ గొప్ప, ఆ మూవీ గొప్ప అని పాయింట్అవుట్ మేము చేయట్లేదు భయ్యా. ఒకవేళ తని ఒరువన్ మూవీ చూసిన వాళ్ళు, ధ్రువ మూవీతో కంపేర్ చేస్తున్న వాళ్ళు మేము చెప్పిన పాయింట్స్ తో కనుక అగ్రీ అయితే మా వీడియోని షేర్ చేయండి. అండ్ తని ఒరువన్ మూవీ చూడాలనుకునే వాళ్ళు ఓన్లీ ఫర్ కంపారిజన్స్, ఐ థింక్ we saved 2-3 hours of your time with our video bhaiya. Keep watching our space, mamalni like cheyandi, mamalni follow avandi for Dhruva cinema picture review which is coming very soon. And thank you for watching this video. Cinema Picture signing off. Bang bang boom bada bang bada boom mani na uruvathil alangidum iruvanga bang bang bada bang bada boom.